హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము చింతపండు బజ్జీ ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చింతపండు బజ్జీ అనేది ఒడిబియ్యాలకు మరియు అమ్మవార్ల నైవేద్యాలకు ఎక్కువగా తయారు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దాంతో ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మరోసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. చింతపండు బజ్జీ తయారు చేయడానికి గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టాను. మీకు తొందరగా వెంటనే చింతపండు గుజ్జు కావాలంటే కొన్ని గోరువెచ్చని నీళ్లు పోయొచ్చు. ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఫ్లేమ్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేద్దాం. కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 5-6 పచ్చిమిర్చి వేద్దాం. ఇలా ఒకసారి కలిపితే ఇవి వేగుతాయి. ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. నేను బజ్జీ కొంచెం చేస్తున్నాను కాబట్టి చిన్నది తీసుకున్నాను. ఇలా కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి. దీనిపై క్యాప్ పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు చింతపండు గుజ్జు తీద్దాం. బాగా పిసికితే గుజ్జు అనేది చిక్కగా వస్తుంది, మంచిగా నానితే బాగా వస్తుంది. ఇలా మొత్తం పిసకాలి. ఇలా ఒకసారి పిసికిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న చింతపండు బయటకు తీయాలి. ఇదంతా వేరే కప్పులోకి వంపేసేయాలి. చెయ్యి ఇలా అడ్డం పెడితే ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది. ఇలా వంపేసిన తర్వాత దీన్ని పక్కకు పెడదాం. ఇందాక తీసిన చింతపండు నుంచి మళ్ళీ గుజ్జు తీద్దాం. ఇందులో కొన్ని నీళ్లు పోద్దాం. ఎక్కువ పోస్తే లూజ్ అవుతుంది. మళ్ళీ కొన్ని వాటర్ పోసి గుజ్జు తీస్తే మళ్ళీ ఇంత వస్తుంది. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఇందాక తీసిన గుజ్జుని పోద్దాం. ఇందులో కొంచెం పసుపు వేద్దాం. ఫ్లేమ్ని మీడియంలో పెడదాం. చింతపండు గుజ్జుని కొంచెం ఉడకనిద్దాం. 1-2 నిమిషాలు ఉడకనిద్దాం. 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం బెల్లం, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కూడా దీన్ని 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేగించిన నువ్వుల పొడి వేద్దాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉంచేస్తే అప్పుడు కంప్లీట్ అవుతుంది. మీరు చింతపండు బజ్జీలో కావాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఉప్పు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. బజ్జీ రెడీ అయ్యింది. ఇది 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చింతపండు బజ్జీ 1 వీక్ ఉన్నా పాడవదు. చింతపండు బజ్జీ అనేది రైస్కు బాగా ఉంటుంది, రాగి సంకటికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు రాగి సంకటి ఎలా చేయాలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. చింతపండు బజ్జీ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.